ఈ వీడియోలో నేను మీకు ఏషియాటిక్ ప్లాంట్స్ చూపిస్తాను. వీటికి ఒకసారి ఫ్లవరింగ్ చూడండి. మొగ్గలు కూడా బంచెస్ లాగా వచ్చాయి. సో వీటికి నేను రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను, అందుకని చెప్పేసే ఇంత ఫ్లవరింగ్ వచ్చింది. ఇవి వింటర్ సీజనల్ ఫ్లవర్స్ అండి. మనము సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు పెంచుకోవచ్చు. ఇది ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత స్టాక్ ఎండిపోయి అదే పడిపోతుంది. బల్బ్స్ అలా ఉంచాలి. మనం మళ్ళీ రైనీ సీజన్ రాగానే వాటిని తీసి రీపాట్ చేసుకున్నామంటే వెంటనే మొగ్గలు వచ్చేస్తాయి. సో మనం ఎప్పుడైనా బల్బ్స్ తీసి రీపాట్ చేసుకుంటేనే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది.